నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యువత ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాము. ట్రాఫిక్ వెస్ట్ సిఐ వేమారెడ్డి. మద్యం దుకాణాలపై ధ్వజమెత్తిన మహిళలు. ఘనంగా శ్రీ ఆండిపూడి మోహన్ రావు మహారాజ్ ఆరాధన మహోత్సవములు. యువత ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్ కి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ వెస్ట్ సిఐ వేమారెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన ట్రాఫిక్ పిఎస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకి తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వద్దని ఆయన అన్నారు. స్పెషల్ డ్రైవ్ పై అనేక అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తామని, డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా బండ్లు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. ప్రతి స్కూల్లో పోయిన సంవత్సరం పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం కూడా స్టార్ట్ చేసాం. ఒక కొద్ది రోజుల క్రితమే మాస్టర్ మైండ్స్లో కూడా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ క్యాంప్ పెట్టాం. పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, వాళ్ళ పిల్లలకి తమాషాగా అయినా కానీ చిన్న పనిగా కూడా మీరు బండి ఇవ్వద్దండి. చిన్న పని కోసం ఇక్కడి నుంచి అక్కడికేనని చెప్పి చెప్తారు, అట్లా ఇవ్వద్దండి. రెండు తాళాలు మీ దగ్గరే పెట్టుకొని మీరు బయటకు వెళ్ళమని చెప్పి కోరుతా ఉన్నారు. తాళం ఇంట్లో ఉంటే ఆటోమేటిక్గా పిల్లలు తీసుకుంటారు, యాక్సిడెంట్ చేస్తారు. రెండు విషయాలండి. ఎందుకనండి, వాళ్ళకి తగినంత ఫిజికల్ ఎబిలిటీ ఉండదు, తగినంత మెంటల్ ఎబిలిటీ ఉండదు. వాళ్ళది ఉడుకు రక్తము, అదే స్పీడ్గా తోలుతారు, దెబ్బ తాగుతుంది, ప్రమాదం జరుగుతుంది, ప్రాణం పోయినప్పుడు మీరు బాధపడతారు, తల్లిదండ్రులు బంధువులు ఫ్రెండ్స్ బాధపడతారు. అందుకు ఉదాహరణే మన రింగ్ రోడ్లో కొత్త ఆర్టీఓ ఆఫీస్ పక్కన జరిగిన బుల్లెట్ యాక్సిడెంట్లు ఇద్దరు చనిపోయారు. మన అరండలపేట ఫ్లైఓవర్ మీద కేటీఎం బైక్ యాక్సిడెంట్లో ఇద్దరు చనిపోయారు. ఇక్కడ దర్గా దగ్గర యాక్సిడెంట్లో ఒక అతను చనిపోయాడు. మన నలజరువు రోడ్లో వన్ టౌన్ లిమిట్స్లో ఒక అతను చనిపోయాడు. నెక్స్ట్ నిన్న ఒక అతను బండి గుద్ది ఒక ఆవిడకి బుల్లెట్ కాల్ తీసేయడం జరిగింది. అందరం మోటార్ సైకిల్ ఎక్కినట్టుంటే మీరు చిన్నగా వెళ్ళండి, ప్రమాదరహితంగా తోలమని చెప్పి కోరుతా ఉన్నాను. జనవాసాల మధ్య మద్యం షాపులు ఏర్పాటు చేయడాన్ని నిరాశిస్తూ బుధవారం సద్దుపల్లి డొంక స్థానికులు రోడ్డెక్కారు. దశాబ్దాలు స్థానికంగా ఉన్న బారు పలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ప్రజలు మండిపడ్డారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టి మద్యం పాలసీ విధానంలో ఈ షాపును రద్దు చేయాలని వాళ్ళు డిమాండ్ చేశారు. కాలేజీ నుంచి పిల్లలు వచ్చి రావడం అయినా భలే ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. పెద్దవాళ్ళు మేము కూడా కొట్టుకెళ్లాలన్నా పక్కగా తగలరు. ఇటేమన్నా అన్నీ పెరిగిపోయినాయి. కాలేజీ బస్సులు, స్కూల్ బస్సులు, అన్నీ ట్రాఫిక్ పెరిగిపోయింది. ఆటోలు అది అయినా రారు, అసలు పక్క తరగలు కూడా తరగరు. మీరు వేసారా రోడ్లు అని అడుగుతున్నారు. అసలు ఎక్కడో కూడా తెలియదు వాళ్ళు, ఎక్కడెక్కడ వచ్చి తాగుతున్నారు ఇక్కడికి వచ్చి. ఎంత ఇబ్బంది పడుతున్నావు, ఏ రోజైనా కనుక్కున్నారా వాళ్ళు? ఇన్నేళ్ళ నుంచి పెట్టారు కానీ బార్ షాప్ వాళ్ళు వాళ్ళకి అమ్ముకోవడం తప్ప ఇంక వేరేది ఏం లేదు. తీసేసేయాలి మాకు. ఇన్నేళ్ళు ఆ ఓపిక పెట్టాం. పిల్లలు కూడా అంతకుముందు అన్ని కాలేజీలు పంపించేవాళ్ళం కాదు. ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లల్ని చదివిస్తున్నాం కదా, బయటకు వస్తున్నారు. మరి వచ్చినప్పుడు మరి ఎంత ఇబ్బంది పడుతుంటే, ఇన్నేళ్ళు మెదలకుండా ఉన్నామంటే మరి ఏం చేస్తాం? మెదలకుండా ఉన్నాం, ఇప్పుడు కట్టకట్టుకొని వచ్చాం కాబట్టి ఎలా తీసేసేయాలి ఈ షాపు. ఓం శ్రీ సాయిరామ్ ఆధ్యాత్మిక చైతన్య ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గురిపుద్దులు శ్రీ ఆండిపూడి మోహన్ రావు మహారాజ్ ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ ఆరాధన మహోత్సవాల్లో ట్రస్ట్ నిర్వాహకులు నిరుపేదలకు వస్త్రాలు, అన్నదానం అందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడారు. అనగా గురుదేవులు శ్రీ ఆదిపూడి మోహన్ రావు మహారాజ్ గారి 27వ ఆరాధన మహోత్సవం సందర్భంగా ఈ ఫ్యాన్సీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక ప్రాంతాల నుంచి సాయి భక్తులు వారి శిష్య బృందం ఇచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఉదయం నుండి శ్రీ సాయిబాబావారికి అభిషేకము మరియు ఆకుపూజ మరియు పుష్పార్చన జరిగింది. అంతేకాకుండా శ్రీ సాయిబాబావారికి అష్టోత్తర శతనామార్చన మరియు పూజా విధానం చక్కగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 108 మంది పేదలకు భోజన పదార్థాలు, ఆహార పొట్లాలు ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా వారందరికీ దుప్పట్ల పంపిణీ కూడా చేయటం జరిగింది. వీటందరినీ ఇవన్నీ కూడా సాయి భక్తుల చేతుల మీదుగా చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు విచ్చేశారు. విజయవాడ నుంచి శ్రీ పాలపర్తి శ్రీకాంత్ శర్మ గారు మనకి విచ్చేయడం జరిగింది. జ్యోతిష విశారద, వీరు అనేక గ్రంథములు రచించున్నారు. అంతేకాకుండా స్వాతి సపరివారి పత్రికలో అనేక వ్యాసములు రచించున్నారు. అంతేకాకుండా అమరావతి నగరం నుంచి మనకి వాస్తుపురుష గారు అంతేకాకుండా విచ్చేసి ఉన్నారు. వీరు కూడా అనేక వాస్తు మీద అనేక పరిశోధన అంశాలను చేసి వాస్తులో మంచి నైపుణ్యత సాధించున్నారు. వారిరువురు ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం చాలా గర్వించదగ్గ విషయం. మరియు ఒంగోలు నుంచి శ్రీ రామారావు గారు వాస్తు పండిట్ కూడా విచ్చేసి ఉన్నారు. ఇలా అనేక మంది మన
కార్యక్రమానికి రావటం చాలా అభినందనజగ విషయం. ముఖ్యంగా ఉదయం నుండి శ్రీ సాయిబాబా నామము మరియు శ్రీ సాయిబాబా లీలలు గురించి చెప్పుకోవటం, బాబా యొక్క మహిమలు ఈ దశ దిశలా చాటడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా రాబోయే 100 సంవత్సరాల పండక్కి మనందరం సన్నద్ధులై ఉండాలని, ముఖ్యంగా ఈ కార్యక్రమాలు మరింత కొనసాగించాలని ఆశిస్తున్నాం. వైసీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా గుంటూరు తూర్పు శివారు ప్రాంతాల్లో నివసించే ప్రజలను తీసుకొని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. తిరుమల వారి కాలనీలో గాంధీనగర్ ప్రాంతంలో ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మద్యం షాపులు ఎక్కువగా ఉన్నాయని, ముఖ్యంగా పాఠశాలలు దేవాలయాలు ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారని, మహిళలు పిల్లలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈరోజు గుంటూరు నగరంలో ప్రతి చోట కూడా మద్యం షాపులు అనేవి చాలా చోట్ల ఉన్నాయి. ఇప్పటికే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరూ కార్మికులు, అంటే రోజుకి 200-300 సంపాదించుకుని బతికే వాళ్ళు. అలాంటి చోట పేదవాళ్ళ ఇళ్ళలో ఇప్పటికే షాపులు, చాలా షాపులు ఉన్నాయి. అది అయిన తర్వాత మళ్ళీ ఇంకా పేదవాళ్ళ ఇళ్ళ పక్కన, గుళ్ళ పక్కన, మసీదు పక్కన ఇవాళ ఇంకా షాపులు పెడుతున్నారంటే ఎంతమటుకి న్యాయం అని చెప్పి తెలియజేస్తున్నాం. కానీ ప్రభుత్వము ఈ విధంగా ఎందుకు చేస్తుందో అర్థం కాని పరిస్థితి. ఒకవేళ మద్యం షాపులు లేకపోతే మీరు పెట్టినా పర్వాలేదు, కానీ ఇప్పటికే చాలా చోట్ల మద్యం షాపులు ఉన్నాయి. వీళ్ళందరూ పేదవాళ్ళు. ఆ పేదవాళ్ళు కూడా రోజుకి 200-250 కూలికి వెళ్ళి బతికేవాళ్ళు. ఇవాళ ఈరోజు ఇంతమంది కార్మికులకు వచ్చారంటే దాని తరపు నుంచి కనీసం ప్రభుత్వం కూడా ఆలోచన చేయవచ్చు. అదిగాక ఈ హైవేల మీద వద్దని చెప్పిన తర్వాత మళ్ళీ మున్సిపాలిటీ కానీ పంచాయతీలు కానీ కొద్దిగా ఒక 500 మీటర్లు లోన పెట్టి రోడ్డు వేసి అక్కడ మద్యం షాపులు పెడుతున్నారంటే ఇది ఎంతమటికి న్యాయం తెలియజేస్తూ, మరి ఈరోజు కార్మికులు మరి తిరుమల చారి కాలనీ గాంధీనగర్ ప్రాంతానికి ఇళ్ల మధ్యలో మద్యం దుకాణం ఇప్పటికే ఆల్రెడీ ఉండే ఇంకా ఏర్పాటు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు 1 టౌన్ సమ్ కానీ 2 టౌన్ ఎక్కడ కానీ మద్యం షాపులు మాతో కొత్తగా ఇస్తే మాతో ఊరుకో, ఎట్టి పరిస్థితుల్లో మీరు షాపులు ఇచ్చారంటే దాన్ని ప్రకటిస్తాం, అవసరమైతే ప్రాణాలు అర్పించడం సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే ఇవాళ చూశారు వీళ్ళందరూ కూలికి పోయేవాళ్ళు, మరి వీళ్ళందరూ పని మానుకొని ఇవాళ వచ్చారంటే భర్తలేమో మందు తాగి పడుకుంటారు, వాళ్ళ ఇళ్ళ పక్కనే ఉంది, వీళ్ళు ఏ విధంగా బతకాలి? ఒక పక్కనే ప్రభుత్వం ఏమో మేము పేదవాళ్ళకి న్యాయం చేస్తాం, పేదవాళ్ళకి మేము ఏవో చేస్తామని చెప్పేసి ఇవాళ మద్యం తాగిస్తున్నారంటే ఇది ఎంత న్యాయం? కాబట్టి వెంటనే ఎక్కడెక్కడ మీరు కొత్తగా పెట్టదలుచుకున్నారో అవన్నీ విరమించుకొని తెలియజేస్తూ, ఒకవేళ విరమించకపోతే అక్కడ వెళ్ళి టెంట్ వేసి కూర్చొని అవసరమైతే ఈ మహిళలు ప్రాణాలు అర్పించాలి సిద్ధంగా అని చెప్పి తెలియజేస్తున్నారు అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు సాగర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వృత్తి కల్పించాలని ఆయన కోరారు. ప్రతి పేదవాడికి ఉచిత విద్య, వైద్యం మొదలైనవి అందించాలని తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఒకరోజు నిరసన దీక్షని చేపట్టాము. ఈరోజు మేము అఖిల భారత యువజన సమాఖ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో యువకులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పని మాయం మాటలు చెప్పి 3 సంవత్సరాలు గడిచినా కూడా యువకులకు ఇంతవరకు నిరుద్యోగ వృత్తి కానీ ఉద్యోగం కానీ లేదు. ఈ నిరుద్యోగ వృత్తి నెలకు 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి వెంటనే యువకులకు చెల్లించాలి, లేకపోతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఇంటికో ఉద్యోగాన్నైనా కల్పించాలని చెప్పని ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పని యువకులను నమ్మించి బాబుకైతే, లోకేష్ బాబుకైతే రాష్ట్రంలో మంత్రి పదవి ఇచ్చి ఈరోజు యువకులను పూర్తి స్థాయిలో నిరాశపరిచారు. ఈ అదేవిధంగా రాజధాని ప్రాంతం అయినటువంటి అమరావతిని ఫ్రీ జోన్గా ప్రకటించి వెంటనే జీవోను విడుదల చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పల్నాడు ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు కోసం తీసుకున్నటువంటి 1000 ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పని ఏఐవైఎఫ్గా రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు మేము ఇక్కడ ఒకరోజు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. బూదాల సాగర్ బాబు, ఏఐవైఎఫ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. బీర్ తాగితే ఆరోగ్యానికి మంచిదని ఎక్సైజ్ శాఖ మంత్రి అనటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం అని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భగవాన్ దాస్ ఎద్దేవ చేశారు. ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇతర రాష్ట్రంలో మద్యం దుకాణాలు బంద్ ప్రకటిస్తే మన రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల మధ్యలో వైన్ షాపులు ఏర్పాటు చేయడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం టీడీపీ ప్రభుత్వం వెనుకంజలో ఉందని తెలిపారు.
ఆంధ్రులందరూ కూడా గర్వంగా చెప్పుకునేటువంటి రాష్ట్రంగా మారుస్తాం, సన్రైజ్ స్టేట్గా ప్రజల రాజధానిగా మారుస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, ఆంధ్ర రాష్ట్రాన్ని మధ్య ఆంధ్రప్రదేశ్గా మార్చేదానికోసం ఆహార నిశలు కష్టపడతా ఉన్నారు గత కొద్ది రోజులుగా. ఈ మధ్యకాలంలో మంత్రులు చేసినటువంటి ప్రకటనలు కూడా గమనించినట్టయితే బీర్ని హెల్త్ డ్రింక్గా అని, అలాగే పాఠశాలలు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలని నిర్మించినటువంటి ఈ ప్రభుత్వం, అదే మద్యం షాపులను మాత్రం 500 ఇళ్ళకి ఒక మద్యం షాపును ఉంచాలి అనేటువంటి ఒక నిర్ణయాలు చేయడం అనేటువంటి సిగ్గు చేయడనేటువంటి చర్య. ఈరోజు ఈ రకంగా ప్రభుత్వం తీసుకునేటువంటి విధానాల వల్ల గుంటూరు నగరంలో ప్రధానంగా ఎన్జిఓ కాలనీ వైపు మహాత్మా గాంధీ కాలేజీ దగ్గర కానివ్వండి, అలాగే వేణుగోపాల్ నగర్ స్కూల్ దగ్గరలో కానివ్వండి, అనేక మద్యం షాపులు ఆ హైవే అంటే తీసేసినటువంటి రాబోతూ ఉన్నాయి. ఈ విధానాలకు వ్యతిరేకంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజానీకం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. అలాగే గుంటూరు నగరంలో ప్రగతి నగర్కి రింగ్ రోడ్ దగ్గర ఉన్నటువంటి ప్రగతి నగర్కి సమీపంలో ఇదే విధంగా మద్యం షాపును ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా విద్యా సంస్థలకి చెరువులో, వైద్యశాలలకి చెరువులో, ఈ హైవేలు రోడ్ల వెంబటి ఈ మద్యం షాపులను ఏర్పాటు చేయడం వల్ల ప్రజల ఆరోగ్యంతో పాటుగా ప్రమాదాలను కూడా తెచ్చిపెట్టేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈ రకమైనటువంటి చర్యలు ప్రజల ఆరోగ్యానికి మంచి సూచిక కాదు. దీని మీద ప్రభుత్వం పునరాలోచించుకొని మద్యం షాపుల్ని బయట ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మద్య ఆ రకంగా కాకుండా ప్రభుత్వం కనుక ముందు ఒంటెద్దు పోకడలు పోతూ ఉంటే ప్రభుత్వానికి తగు గుణపాఠం చెప్తారని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. నందిగామ పాండురంగ ఐరన్ షాప్ వద్ద మెయిన్ బజార్లో గత 20 రోజులుగా వృధాకపోతున్న నీరు పట్టించుకొని మున్సిపల్ సిబ్బంది. గ్రామాల్లో ప్రజలు రాజకీయాలు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా గ్రామాల అభివృద్ధి చేసుకోవాలని ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ పిలుపునిచ్చారు. నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం చాకలిగుండ కొత్తపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. 2 గ్రామాల్లో సుమారు 1 కోటికి పైగా నిధులతో నిర్మించిన రోడ్లను ప్రారంభించడంతో పాటు నిర్మించవలసిన రోడ్లకు శంకుస్థాపన చేశారు. 2 గ్రామాల్లో ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇల్లు, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, పంట కుంటలు, వర్మిక పోస్టు నిర్మించుకున్నామన్నారు. ఈ బులెటిన్ ఇంతతో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.